కాపర్నపేట మండలం ఏడుపాయలలో నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం నందు ఆలయ చైర్మన్ శ్రీ సాతల్లి బాలగౌడ్ ఆలయ ఈవో సారా శ్రీనివాస్ మరియు ధర్మకర్తల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు మోహన్ రావు, పెంటయ్య, వెంకటేశం, మనెమ్మ, మనోహర్, శ్రీనివాసరావు, యాదగౌడ్, నాగభూషణం, సాయిలు, సిద్ధిరాములు, భాగారెడ్డి, చక్రపాణి, ఎక్స్ ఆఫీస్ మెంబర్ రావికోటి శంకర్ శర్మ మరియు ఆలయ సిబ్బంది లక్ష్మీనారాయణ, మధుసూదన్ రెడ్డి, సూర్య శ్రీనివాస్, ప్రతాపరెడ్డి, శ్రీనివాస్ శర్మ, సాయిబాబా, యాదగిరి, బ్రహ్మచారి, పూజారులు, శంకర్ శర్మ, రామారావు, వర్తక సంఘ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, సిరాజ్, బొమ్మా ప్రసాద్, రామాగౌడ్ మరియు భక్తులు పాల్గొన్నారు. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠ, ద్రావిడ, కుశల, వంగ, ఇండియ, హిమాచల, యమున, గంగ, కుశల, జలగి, తరంగ, తమ శుభ నామే గాయే, తమ శుభాశిష మాగే, గారే తమ జయ గాథ, జనగణ మంగళ దాయక జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే. భారత్ కీ, మహాత్మా గాంధీ కీ జై, వనదుర్గా భవాని మాతా కీ జై. ఈ రోజు శ్రీ ఏడుపాయల వనదుర్గా మాత అమ్మవారి సన్నిధిలో తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా దశ దినోత్సవాల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు ఈరోజు మనకు తెలంగాణ విమోచన దినం, తెలంగాణ ఆవిర్భావ దినం కాబట్టి ఈరోజు ఎంతో ఘనంగా జెండా పండుగ కార్యక్రమంను విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసిన పాలకవర్గ సభ్యులకు, అదేవిధంగా కార్యనిర్వహణ అధికారి, అదే సిబ్బందికి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రెస్ మిత్రులకు, షాపు యజమానులకు, ఇక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్న సిబ్బందికి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇప్పుడు చూస్తూ ఉంటే తెలంగాణ రాకముందు ఎలా ఉండే, 2014 కంటే ముందు ఎలా ఉంది, 2014 తర్వాత మన తెలంగాణ ఎంత అభివృద్ధి సాధించడం అనేది ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉంటే సంక్షేమ పథకాలు కానివ్వండి, కళ్యాణ లక్ష్యం కానివ్వండి, షాది ముబారక్ కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, మన గౌరవనీయులు మంత్రి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ ఆధ్వర్యంలో రథసారథిలో ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు తలపెట్టి ఉన్నాడు. ఈరోజు రైతు బీమా మనం అడగకముందే రైతు బీమా ఇవ్వడం జరిగింది, రైతులకు ఎంతో మేలు జరిగింది. రైతు బంధు దాని ద్వారా మళ్ళా అదేవిధంగా ఎన్నో సంక్షేమ పథకాలు, వృద్ధాప్య పెన్షన్, వితాంతు పెన్షన్, బీడి కార్మికుల పెన్షన్, పెన్షన్లు కానివ్వండి, త్వరగా ఇండ్లు చేసిన మంజూరు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తలపెడుతూ రైతులకు వెన్నుదున్నగా మనకు ముఖ్యమంత్రి వర్యులు ఉంటూ మన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో ఉంచి నిలిపి ఎంతో అభివృద్ధి చెందుతున్నది. కాబట్టి దీనికి అందరికీ ఈ అందరూ ఈ ఒక్క రోజుల పాటు ఎంతో ఘనంగా ఉత్సవాలు జరుపుకోవాల్సిందిగా మన ముఖ్యమంత్రి వర్యులు పిలుపునివ్వడం జరిగింది. దాని ఆధ్వర్యంలో జిల్లా మంత్రివర్యులు హర్షరావు గారి ఆధ్వర్యంలో, మన గౌరవ ఎమ్మెల్యే పద్మదేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై వనదుర్గ మాత, జై జై జై.